హలో అందరికీ భగవత్ కేసరి మూవీ రివ్యూ। ఒక పోలీస్ ఆఫీసర్ క్రిమినల్ గా ఎలా మారాడు, జైలు జీవితం ఎందుకు గడిపాడు, మళ్ళీ బయటకు వచ్చాక విలన్ ను ఎలా ఎదుర్కొన్నాడు, తనను జైలు నుంచి విడిపించిన ఆఫీసర్ అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోతే ఆఫీసర్ బిడ్డని తన బిడ్డగా ఎలా పెంచాడు అని చెప్పేది ఈ సినిమా। ఈ సినిమా హిట్టా ఫ్లాపా చెప్పే ముందు మీరు సపోర్ట్ చేయకుండా మూవీ మంచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా నేనైతే రివ్యూ చెప్పేస్తా, బ్రో ఐ డోంట్ కేర్। ఈ సినిమా హిట్ అనే చెప్పాలి, అలా అనే సూపర్ హిట్ అనలేము। బాలయ్య క్యారెక్టర్ చాలా వైల్డ్గా బాగుంటుంది, ఫైట్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి, దానికి తగ్గట్టు బీజిఎం కూడా బాగుంది। ఉయ్యాల ఉయ్యాల పాట సిచ్యువేషనల్గా బాగుంది। గణేష్ అంతం సాంగ్ ఎందుకుందో అర్థం కాలేదు, అంతగా సింక్ అవ్వలేదు। అనిల్ రావుపూడి మార్క్ అయినా కామెడీ దీంట్లో పెట్టడానికి ప్రయత్నించారు, అంతగా వర్కౌట్ అవ్వలేదు। కానీ కొన్ని డైలాగ్స్ మాత్రం నవ్వు తెప్పించాయి। స్క్రీన్ ప్లేలో కంటిన్యూటీ లేదు, నాకు తెలిసి చాలా లేపేశారు ఎడిటింగ్లో, దాని మీద దృష్టి పెట్టుంటే సినిమా వేరే రేంజ్లో ఉండేది। ఏదేమైనా బాలయ్య, కాజల్, శ్రీలీల వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ని న్యాయం చేశారు। బాలయ్య శ్రీలీల మధ్య ఉండే సీన్లు అన్నీ అద్భుతంగా ఉన్నాయి, అలాగే బాలయ్య కాజల్ మధ్య సీన్లు కూడా పర్వాలేదు। ఫస్ట్ హాఫ్ కొంచెం అలా అలా ఉన్న ఫైట్స్ ఇంకా బాలయ్య శ్రీలీల సీన్స్ వల్ల బాగానే అనిపిస్తుంది। సెకండ్ హాఫ్ సినిమా బాగుంటుంది, సమాజంలో ఆడపిల్లలు ఎలా బ్రతకాలి అని చాలా బాగా చూపించారు। ఫైనల్గా విలన్కి ఎంత దమ్మున్నా సరిగ్గా కుదరలేదు, హీరో విలన్ కాంబినేషన్ కరెక్ట్గా లేదు, బాలయ్యకి తగ్గ విలన్ అనిపించుకోలేదు। చివరికి ఒక్క మాట, జై బాలయ్య। ఇదండి మన రివ్యూ। మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో మాతో చెప్పండి। రివ్యూ నచ్చితే మూవీ మంజక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆన్లో పెట్టేసుకోండి, వీడియోని లైక్ చేయండి। మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం, థ్యాంక్ యూ।